అంత చూసి కూడా ఎంత నాడకలేడు. చెప్పు ఆ ఎర్రబాబు గారిని ఎక్కడ దాచావు? నీ ప్రాణాలు తీసేనా నిజం చెప్పిస్తా చెప్పు. చెప్పరా, మాట్లాడు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పేం సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు, అది తప్ప. ఇది మీ భాషలో కామన్నారా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా, నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీయే. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఫ్రెండ్ కోసం చావండి రా. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లేకున్నారు. వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు, నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రే బయలుదేరరా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానిక? నోర్మైరా, ఈడ అమ్మాయిని ప్రేమిస్తానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? ఈయన చూడటానికే భయపడింది. రేయ్, నువ్వు అనుకున్నాయని జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు, పదండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. రే, ఆ పెరట్లో తలపేలేదు చూడు. ఒక్కోబండి డీజిల్ ఖర్చు కి 3000 మొత్తం పంచేయరా. అలాగే లెక్క తర్వాత చూద్దాం. సరే అని ఏ బండికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి. చూసుకొని ఎవరా చివరి చూపులు? ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లోకటూరు ఇక్కడే అండిపోద్దరా. ఆ బళ్ళ కూడా ఎక్కించండి. ఎక్కించు. అమ్మ తల్లి, అన్ని కరెక్ట్ గా ఉంది అక్కడ? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే, అప్పుడైనా మన బ్యాచ్ కి కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్, అందరం కట్టుకట్టుకునే హైదరాబాద్ వెళ్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కన ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అంతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం తల్లి. అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగడం చంపేస్తాను అనుకున్నా. ఇప్పుడు హైదరాబాద్ లేదు కూడా మీ అమ్మాయి గురించే. చిన్నబాయ్ అన్నయ్య, మీనాను కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ
ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగడి పను సుబ్బలక్ష్మి దొరికే దాకా టైం ఉంది. ఈలోగా ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పిస్తా. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్త అమ్మా, కొద్ది మెల్లిగా బ్రేక్ కొట్టచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు, దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకట. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు. అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారా? రండి బాబు, రండి రండి. మీ అన్నయ్య గారు పదండి 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 పదమ్మా. వచ్చావా? బాగున్నారండి. నువ్వు వచ్చావు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే. ఏరా తాపిగా? గోపి. సర్లేవో, మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ అయ్యారా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో. అవును. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు మా తాపి గారు. మా తాపి గారు బాగున్నావు కదా, అది దూరంగా ఉంటే అడగొచ్చుగా. మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తాను గీడన్నా పెద్ద ఫిగరా. వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? ఇడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్ వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండిరా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా. అది కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా. నీలాంటి కుర్ర కోతి ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్ అన్ని వెతకాల. అసలే పెళ్లిళ్ళ సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. చెప్పిందను ఆగు. ఆగు కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. కేవన్ ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు, ఎప్పుడు నానా 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు నేను ఇప్పుడే తలకెట్టేస్తాను. ఊవని తల్లి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. సార్ మావే అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు, నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే సరే. మావయ్య బావ కదా, ఏదో ఒకట్లే. నచ్చలేదు.
అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు బాగుంది, అప్పుడు ఎవరు అనుకునే సరిగ్గా చూడలేదు. ఉంచే బాగుంది. మావయ్య నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న? మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్డను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో నా లవ్వర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. చేస్తామని రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ ఎవరిని నమ్మలేం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో ఏమో చేసుకుంటాం చండాలంగా.